మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన దగ్గర ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇటు 2 సంవత్సరాలు మన ఫిష్ కూడా గ్యారంటీగా ఫ్రోజన్ అవుతుంది. అంటే -20 మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ చేస్తే క్లోజ్ టు 2 ఇయర్స్. సో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ బాసా ఫిష్కి చాలా విలువ వచ్చింది. ఇట్లా వియత్నాంలో ఈ ఫిష్ మీద $2 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం భారతదేశం నుంచి ఇంకొక ఫిష్ కూడా ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. భారతదేశానికి వియత్నాం నుంచి ప్రతి నెల ఒక 2000 టన్ను ఇంపోర్ట్ అవుతున్నది. వాళ్ళు డ్యూటీ 35% పెట్టినా సరే ఇక్కడ ప్రజలు తింటున్నారు. దీన్ని ప్రమోట్ చేయాలి. ఇండియాలో ఒక లాట్ ఆఫ్ ఫిష్ ఉంది. మనకి సుమారు మన మన దగ్గర కూడా 1 మిలియన్ టన్స్ ఉత్పత్తి అవుతున్నది భారతదేశంలో. అంటే మనం వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 10 లక్షల టన్నులు ఈ ఒక మనం పండించగల కెపాసిటీ మనకున్న రైతులకి దాన్ని ప్రమోట్ చేస్తాం ఉద్దేశంతో ఈ రోజున ఈ సోయా అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్తో అనంతగిరి కలిపి ఈ న్యూట్రిషన్ ఫిష్ అనేది తయారు చేసి సో దాన్ని ప్రమోట్ చేయాలి ఉద్దేశంతో మనం ఎంతో ఎంతో శ్రద్ధ తీసుకుని అంటే ఆ ఫిష్ని ఏ రకంగా చేయాలి, ఎన్ని రకాలు చేసుకోవచ్చు, మనం ఎన్ని రకాలుగా ఉండొచ్చు, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ పోకుండా ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది ఈ సౌత్ ఇండియన్ చెఫ్స్ని, ఆల్ ఇండియా చెఫ్స్ని వాళ్ళు పిలిచి వాళ్ళ ద్వారా డెమాన్స్ట్రేట్ చేస్తాం జరుగుతున్నది. ఇది లైవ్ కండిషన్స్లో మనం అన్నీ చేస్తున్నాం. మనం రెడీ టు ఈట్ చేయొచ్చు, రెడీ టు కుక్ చేసుకోవచ్చు. మనం ఏది కావాలన్నా చేసుకోవడానికి వెనక అనుకూలంగా అంటే ఒక 5 మినిట్స్లో మొత్తం మనం తినే విధంగా తయారు చేస్తానికి ఈ కుక్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. సో మన హైదరాబాద్ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ న్యూట్రిషన్ని మనం సద్వినియోగం చేసుకుని వారి యొక్క సలహాలను అమ్మ యొక్క సలహాని ఇచ్చి ఇంకేమైనా ఎవరికి ఏం కావాలన్నా సరే ఈ ఫిష్లో చేస్తానికి ఈ ఆనందాన్ని ఎదుర్కొందని చెప్పి సో ఫ్యూచర్లో ఈ ఫిష్ మార్కెట్లో లభ్యం కావాలంటే ఆల్రెడీ ఫ్రోజన్ హైదరాబాద్ సిటీస్లో కోల్చోరిలో పెడుతున్నాం ఇక్కడ. హైదరాబాద్లో చాలా హోటల్స్, ఢిల్లీలో ఇంక్లూడింగ్ లీలా హోటల్స్ కూడా తాజ్ హోటల్స్ అన్నింటికి ఇస్తున్నాం. అలాగే వాల్మార్ట్ వారికి ఇస్తున్నాం. తర్వాత అన్ని మన కంపెనీ అన్నింటికి ఇస్తున్నాం. పెద్ద పెద్ద మాల్స్ అన్నింటికి కూడా వాల్మార్ట్ ఉంది, లేకపోతే ఇంకా భారతీయ ఎవరైతే వాళ్ళందరికీ కూడా వాళ్ళు మా దగ్గరికి పట్టుకెళ్తున్నారు. వాళ్ళ వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది. సో దానివల్ల ప్రజలందరికీ తక్కువ రేట్ అంటే వియత్నాం తోటి కాకుండా మనం తక్కువ రేటుకే మనం ఇస్తున్నాం. సో అందుబాటులో కంపల్సరీగా అన్ని మాల్స్లో దొరుకుతుంది. సో ఏదైనా కాంటాక్ట్ చేస్తే సో ఆనంద గ్రూప్ .com చేస్తే మేము కూడా డైరెక్ట్గా ఇంటి హోర్స్ డెలివరీ చేస్తాం. మేము కూడా ఒకటి చేస్తాం. సో రేట్ విషయంలో సాధారణకి దీనికి ఏదైనా డిఫరెంట్ ఉంటుంది? కంప్లీట్ ప్రాసెసింగ్ కాస్టే తప్ప దీంట్లో. సో ఫిష్ వచ్చి వాళ్ళ 60 నుండి 65 రూపాయల దాకా ఉంది రైతు దగ్గర. సో మేము అమ్మేది రైతు మేము రిటైల్గా అమ్మేది 175 రూపీస్. అంటే వచ్చి ప్రొడక్షన్ దాంట్లో వచ్చి 30